మేమందరము మన గిల్డు నుంచి ఈరోజు ప్రెస్ మీట్ పిలవడం జరిగింది. సో ఎందుకంటే పాండమిక్ తర్వాత లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అండర్ ప్రొడక్షన్ సినిమాలు కానీ రిలీజ్లప్పుడు రకరకాల ఇబ్బందులు, ఇవన్నిటి గురించి మేము ఎప్పటికప్పుడు ప్రొడ్యూసర్స్ కూర్చొని మాట్లాడుకోవడము చేయడము, ఇలాంటి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అవి ఎలా షార్ట్అవుట్ చేసుకుందామనే మా గిల్డు ప్రారంభించడం జరిగింది. చాలా మట్టుకు మా గిల్డ్లో కూర్చొని మేము షార్ట్అవుట్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అందులో 80-90% ఎప్పుడు మేము సక్సెస్ఫుల్గానే ముందుకెళ్తున్నాం. ఎప్పుడు ఒకసారి చిన్న కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు అంటే అక్కడ ఇండివిజువల్ అవుతాం, మళ్ళీ ఇండివిజువల్ అయినప్పుడే అప్పుడప్పుడు తప్పితే 90% సక్సెస్ఫుల్గా మేము గిల్డ్ని ముందుకు తీసుకెళ్తున్నాం రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అందరు కలిసి. నా పాయింట్కి వస్తే అబౌట్ రిలీజెస్, ఈ పాండమిక్ తర్వాత ఈ సంక్రాంతికి రిలీజ్ల గురించి డిస్కషన్ వచ్చింది. సో మీ అందరికీ తెలిసిందే త్రిబులారు అండ్ భీమ్లా నాయక్ అండ్ రాధేశ్యామ్ మూడు ఈ జనవరి సంక్రాంతి ముందు సంక్రాంతికి రిలీజెస్ అనుకున్నాం, ప్రొడ్యూసర్స్ అనుకొని అనౌన్స్ చేయడం జరిగింది. పోతే ఇప్పుడు త్రిబులారు అండ్ రాధేశ్యామ్ రెండు ఆల్మోస్ట్ 2.5-3 ఇయర్స్ అయిపోయాయి సినిమాలు స్టార్ట్ చేసి. సేమ్ టైం ఆ రెండు సినిమాలు ఈజ్ ఎ ప్యాన్ ఇండియా రిలీజెస్. ఇప్పుడు అక్కడ హిందీలో 7th జాన్ 7th కి త్రిబులార్ వరల్డ్ వైడ్గా రిలీజ్ ఉంది, అప్పుడే అక్కడ హిందీలో గంగుబాయి కూడా 6th అనుకున్నారు, బట్ త్రిబులార్ వాళ్ళ రిక్వెస్ట్ వల్ల అక్కడ గంగుబాయిని కూడా నెక్స్ట్ డేట్కు షిఫ్ట్ చేయడం జరిగింది. సో అలాగే రాధేశ్యామ్ కూడా అక్కడ సోలో రిలీజ్ ఉంది జాన్ 14 సంక్రాంతికి హిందీలో. సో రెండు ప్యాన్ ఇండియా సినిమాలు ఇలా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్స్ని అండ్ హీరో గారిని మా గిల్డ్ తరపున అండ్ దానయ్య గారు యువి వంశీ కలవడం జరిగింది, అంటే త్రిబులార్ ప్రొడ్యూసర్ అండ్ రాధేశ్యామ్ ప్రొడ్యూసర్ కలిసి వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. అంటే ఇదే ప్యాన్ ఇండియా ఇవాళ తెలుగు సినిమా ఇంత గ్రో అవుతుంది, ఇవాళ మన సినిమాలకి ప్రపంచంలో అదర్ లాంగ్వేజ్లో ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వస్తుంది. సో దాన్ని మనం ఇంకా ఫిలిం ఇండస్ట్రీ తరపున దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ స్క్రీన్స్ మనకు 3 సినిమాలకు స్ప్లిట్ చేసే పరిస్థితి కూడా లేదు. ఈ రెండు పాయింట్స్ మీద అందరము రాధాకృష్ణ గారు, భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్, చిన్నబాబు గారిని అలాగే హీరో కళ్యాణ్ గారిని కలిసి ఎక్స్ప్రెస్ చేశాము. దానికి వాళ్ళు సానుకూలంగా ఆలోచించి సానుకూలంగా స్పందించారు. సో వారికి మా గిల్డ్ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ సేమ్ టైం మళ్ళీ రిలీజెస్ ఎలా ఉండాలి ఫర్దర్గా అనే దాని మీద కూడా డిస్కస్ చేసి మేము గిల్డ్ భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి ఫిబ్రవరి 25th భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యేలాగా అక్కడ యాక్చువల్ మేము F3 రిలీజ్ చేయాలి, ఫిబ్రవరి 25th F3 అనౌన్స్ చేసున్నాము. సో భీమ్లా నాయక్ ఇక్కడ సంక్రాంతి నుంచి అక్కడికి మూవ్ అవ్వాలి కాబట్టి ఫిబ్రవరి 25th శివరాత్రి డేట్ అది. సో ఆ డేటు భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యేలాగా చూస్తున్నాము. మా F3ని ఏప్రిల్ 29th, సో ఏప్రిల్ 1st మహేష్ గారు అనౌన్స్ చేశారు, ఏప్రిల్ 14th KGF అనౌన్స్ చేశారు. సో ఇంకొక డేట్ చూస్తే ఏప్రిల్ 29th డేట్ ఉంది, దానికి మా F3ని ఏప్రిల్ 29th షిఫ్ట్ చేస్తున్నాం.